అయోధ్య రామాలయ ప్రారంభం సందర్భంగా దేశమంతటా జై శ్రీరామ్ నామం మారుమోగింది. థియేటర్లోనూ జై శ్రీరామ్, జై హనుమాన్ నామస్మరణ బలంగా వినపడింది. అందుకు కారణం హనుమాన్ చిత్రం. అయితే ఈ సినిమా యూనిట్ అయోధ్య బాలక్రామ్ దర్శనం చేసుకున్న అనంతరం యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ను కలిశారు. హీరో తేజ సజ్జా, దర్శకుడు ప్రశాంత్ వర్మలను యోగి ఆదిత్యనాథ్ తన కార్యాలయంలో కలిశారు. హనుమాన్ విజయం సాధించడంతో హీరో తేజ సజ్జా, దర్శకుడు ప్రశాంత్ వర్మను యోగి ఆదిత్యనాథ్ ప్రత్యేకంగా అభినందించారు. యువ ప్రేక్షకులపై ఈ సినిమా ఎటువంటి ప్రభావం చూపించిందనేది ముఖ్యమంత్రికి దర్శకుడు వివరించారు. గజం కేవలం 15,500 రూపాయలతో 150 గజాల భూమి కేవలం 23 లక్షలు మాత్రమే. అంతేకాకుండా భారతీయ పురాణ ఇతిహాసాల గొప్పదనాన్ని సినిమాలో ఎలా మిళితం చేసింది కూడా చెప్పారు. యోగితో సమావేశం తర్వాత ప్రశాంత్ వర్మ మాట్లాడుతూ, యోగి ఆదిత్యనాథ్ గారిని కలవడం నిజంగా మాకు లభించని గౌరవంగా భావిస్తున్నాం. మాకు ఇన్స్పైరింగ్ మూమెంట్ ఇది. సినిమాల ద్వారా మన సంస్కృతి సంప్రదాయాలను ఎలా కాపాడుకోవచ్చనేది యోగి గారు మాతో చర్చించారు. హనుమాన్ సినిమాలో మేం చేసిన ప్రయత్నాన్ని అభినందించారు. భారతీయ పురాణ ఇతిహాసాల నేపథ్యంలో ఆఫ్ బీట్ కథను తీసుకుని సూపర్ హీరోగా మార్చిన తీరును ఆయన గుర్తించారు. సినిమాలో కొత్తదనం, సంప్రదాయాలకు విలువ ఇచ్చే నాయకుడు మనకు ఉండటం మన అదృష్టం. ఇటువంటి ప్రోత్సాహాలు మేం మరిన్ని కొత్త ప్రయోగాలు చేయడానికి మనకు స్ఫూర్తి ఇస్తుందని చెప్పారు. హనుమాన్ సినిమాలో హనుమంతునిగా నటించడం ఒక సవాలని హీరో తేజ సజ్జా అన్నారు. అదే సమయంలో అటువంటి పాత్ర చేయడం తనకు లభించిన గొప్ప అదృష్టమన్నారు. యోగి ఆదిత్యనాథ్ గారిని కలవడం తనకు చాలా గర్వంగా ఉందని ఆయన చెప్పారు. ఇంకా తేజ సజ్జా మాట్లాడుతూ, మా హనుమాన్ సినిమా అది మన కల్చర్ మీద ఎటువంటి ప్రభావం చూపిస్తుందనేది యోగి గారితో డిస్కస్ చేశామని చెప్పారు. తేజ సజ్జా హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన హనుమాన్ సినిమా 200 కోట్ల వసూలు మార్కు క్రాస్ చేసింది. ఇంకా థియేటర్లో జోరు చూపిస్తుంది. ఈ సినిమాకు కొత్త రికార్డులు క్రియేట్ చేసే దిశగా సాగుతుంది. కేవలం తెలుగు ప్రేక్షకుల నుంచి మాత్రమే కాదు, హిందీ ప్రేక్షకుల నుంచి కూడా అద్భుతమైన స్పందన లభించింది. ముఖ్యంగా నార్త్ ఇండియాలో హైయెస్ట్ కలెక్షన్ సాధించిన డబ్బింగ్ మూవీస్ లిస్టులో ఆల్రెడీ టాప్ 15లో ఎంటర్ అయింది. అది త్వరలో టాప్ 10లోకి రానుంది.